ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతు. ధరణి న్యూస్కు స్వాగతం. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం. ఇక వార్తా వివరాలకు వెళ్తే, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటన. కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సహాయం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు, ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడమైనది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో కేవలం గత 10 రోజుల సమయంలో 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నట్లు, ఇటీవలే కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు 2 లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయానికి 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని వారు తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రము, అక్రిడేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల డిపిఆర్ఓలు ధృవీకరించవలసి ఉంటుంది. ఆయా జర్నలిస్టుల సంఘాలు మరణించిన కుటుంబాల తరపున ధృవీకరణ పత్రాలు సమర్పించడానికి కృషి చేయవలసిందిగా వారు కోరుతున్నారు. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ హైదరాబాద్, చిరునామా ఇంటి నెంబర్ 10-2-1 సమాచార భవన్ 2వ అంతస్తు, ఏసీ గార్డెన్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్. ఇతర వివరాలకు టెలిఫోన్ నెంబర్ 0402239-8672 నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఫ్రంట్ లైన్ వారియర్లుగా జర్నలిస్టులను గుర్తించి ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాలు, జర్నలిస్టులందరికీ టీకా కార్యక్రమం, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. అట్లాగే కొత్తగా 200 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడిన వారికి కూడా నేటి నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వారు తెలిపారు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.